వచ్చారా పంతులు గారు ఏమండి ఈయన ఎవరో తెలుసా ఈయనే హస్తవాసి హనుమయ్య గారంటే ఓహో ఈయన గురువు గారు పాదాలు వాసా మనిషిని చూస్తే తెలియట్లేదు గాని పేరు చెప్పగానే సత్తా తెలిసింది వర్జన్ రాకుండా వస్తారని తెలిసే సిద్ధంగా ఉన్నానండి ఇది పిల్ల జాతకం ఇది పిల్లవాడి జాతకం అంటే మా తమ్ముడి జాతకం చాలా బుద్ధిమంతుళ్ళండి ఈ రెండు కలుస్తాయో లేదో మీరే చూడండి తీసుకోండి కొంచెం ఉండండి నేను పోయి నాకు తీసుకొస్తా ఏటయ్య అది మేకపోతులా కరుస్తావేంటి చూడండి ఏంటండి అమ్మగారు తమ్ముడి జాతకం తీసుకొచ్చారేంటి ఏంటండి అన్యాయం నువ్వేం కంగారు పడకు బీరువాలో మా మేనల్లుడు నందగోపాల్ జాతకం ఉండే అది తీసుకురాను రెండింట గురు ఏడింట శని అద్భుతమైన జాతకం ఈ భావ మామయ్యతో చేరబోయే టైం వచ్చేసింది సకల సద్గుణ రాశి మధుర భాషిణి ఈ పిల్ల జాతకం ఉంది కళ్ళగద్దుకోవాల్సిన జాతకం అండి మా అమ్మాయి జాతకం కదా జాతకుడికి గ్రహబలం ఏం బాగాలేదండి జాతకుడి పేరు పిచ్చిరాజు పేరుకు తగ్గట్టుగానే గ్రహాలని పిచ్చిగా చూస్తున్నాయి సంచారమే లేదు లగ్నంలో అంగారకుడు ఏడంటే కేతు సరే ఏం బాగాలేదండి ఈ జాతకుడు ఉన్నాడు చూడండి ఖచ్చితంగా సంగీతంలోనే చేరతాడు చేరి అపశృతులతో ఎలా పాడాలి అనేది ఈయన గారు చాలా ఆదర్శంగా చూపిస్తాడు ఈ జాతకుడికి మహర్దశ ఉందా అని పొడిపిలిచి చూస్తాడు పొడిపిలిచింది నేను కదా మీరు పొడిపిలిస్తే నేను తమలా నాకు ప్రతిదానికి తోడు ఉండాల్సిందే దెబ్బగా తగిలిందా ఇంటికి పోయి చూస్తే కానీ తెలియదు కంటికి తెలియంది ఇంట్లో మాత్రం తెలుస్తుంది ఏమండి మీరు పొడి పీల్చారా అవుట్ కాల్చారా పీల్చింది పొడే అది అవుట్ గా మారింది అంత అయిందా అయిందండి అయిందట మీరు చూడండి చూస్తా మామూలుగా గ్రహాలన్నీ సంవత్సరానికి ఒకసారి రాసులు మారుతాయని పండితులు అంటారు ఇక్కడ నిమిషంలోనే అన్ని మారినాయే అది గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి కదా పైన ఫ్యాన్ కూడా తిరుగుతోంది అంచేత మారుంటాయి మారుంటాయి గ్రహాలు మారడం ఆలోచించవలసిన విషయమే కానీ జాతకం చూస్తుంటే ఏదో పాతకం చేస్తున్నావు అనిపిస్తుందండి అవైపోరా ఏం చేయబోతున్నారు అరవకు అరవకు మీరిప్పుడు చూడవలసింది ఇదేనండి అమ్మగారిని అది చూస్తే మీకు చిత్రవద ఇప్పుడు నా పెళ్ళం వచ్చినప్పుడు ఏదైనా పిచ్చిగా వాగావో కొబ్బరికాయలా నీ తల చక్కలు మేకలా కరుస్తా మీదే చూస్తాను ఆహా జాతకాల పొందనంటే ఇలాగే ఉండాలండి అదింట అంగారకుడు పదకొండింట గురువు యోగ జాతకం యోగ జాతకం అంత బ్రహ్మాండంగా ఉందా నాకు తెలుసు నేను ఎప్పుడో చెప్పాను కళత్రభావం సరిగ్గా ఉందా అన్ని భావాలు అఖండంగా ఉన్నాయండి అఖండం అంటే తొమ్మిది గ్రహాలు సరిగ్గా ఉన్నాయా సరిగ్గానే ఉన్నాయని నేను చెప్పాలి కదా ఎందుకంటే ఇక్కడ రెండు గ్రహాలు నన్ను బాధిస్తూ శోధిస్తున్నాయండి ఏమండి మీ మేనల్లుడి గురించి మీరు కోతలు కోసి పారేశారే పంతులు గారు పనికి రావడం తీసి పారేశారు ఇప్పుడు నా తమ్ముడి మాట ఏమంటారండి అనడానికేముంది జాతకాలు బాగా సరిపోయినాయన్నారుగా ఏమండి ఇంత కరెక్ట్ గా మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి కబుర్లతో కడుపు నిడుతుందా పంతులు గారికి ఓ అంత కొట్టించండి మా తమ్ముడు జాతకం చూశారు కదా 200 రూపాయలు సంతోషంగా వెళ్ళండి.